వసువులలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు అనే పేరు కలిగినటువంటి వసువు మనకి భీష్ముడుగా అవతరించాడు భీష్ముడికి తల్లి పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు ఆ దేవవ్రతుడు అనేటటువంటి వాడు భీష్ముడిగా ప్రసిద్ధిని పొందాడు గాంగేయుడు గంగకు పుట్టినవాడు కనుక గాంగేయుడు శంతన మహారాజుకు పుట్టాడు కనుక శాంతనవుడు అనేటటువంటి పేర్లు కలిగినటువంటి భీష్మ పితామహులకు నమస్కారం చేసుకుని భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భీష్ముల వారిని గురించి కొన్ని మంచి మాటలు పంచుకుందాము మహాభారతంలో ప్రధానమైనటువంటి పాత్ర భీష్ముడు వయస్సులో పెద్దవాడు శస్త్రాస్త్ర విద్యలో గొప్పవాడు అన్నిటినీ మించి మహాజ్ఞాని పరమభక్తుడు అయినటువంటి వాడు భీష్మ పితామహుడు కురు వంశానికే పితామహుడైనటువంటి భీష్ముల వారికి అందరం అర్ఘ్యప్రదానం ఇచ్చేటటువంటి అధికారం ఉంది మనకి అలాంటి భీష్ముడు జన్మించిన తిథిని నిర్యాణాన్ని గురించి కానీ ప్రత్యేకంగా ఆంధ్ర మహాభారతంలో మనకి కనపడటం లేదు మాఘశుద్ధ అష్టమి రోజున భీష్ముల వారు శరీరాన్ని విడిచినట్టు పెద్దలు చెప్తున్నారు భీష్మునికి కనుక తర్పణం ఇస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు అనేటటువంటి విశ్వాసం కూడా చాలా మందిలో కనపడుతున్నది దేవవ్రతుడు అంటే దేవతలని ఆరాధించేటటువంటి స్వభావం కలిగినవాడు అని ఆ పదానికి అర్థాన్ని మనం తీసుకోవాలి అష్టవసువులలో చివరి వాడు ప్రభాసురు అనేటటువంటి వాడు అష్టవసువులు సామాన్యులు కారు సాక్షాత్తుగా బ్రహ్మ ప్రజాపతి సంతానమైనటువంటి వాళ్ళు మరి అలాంటి దేవతలు భూలోకంలో పుట్టవలసిన అవసరం ఏమైంది ఎందుకని వీళ్ళు భూలోకంలో పుట్టారు మానవులుగా ఎందుకు పుట్టారు అసలు వీళ్ళ పేర్లు ఎనిమిది మంది పేర్లు ఏమిటి అని ప్రశ్న కలిగితే ఈ ఎనిమిది మంది పేర్లు మూడు విధాలుగా చెప్తున్నారు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవ అనే పేర్లతోటి అష్ట ఒకచోట చెప్పబడితే మళ్ళీ ఇదే పేరుతోటి ఇంకొక చోట చెప్పబడితే ఇవి కాకుండా మహాభారత ప్రకారం ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధ్రువ దేంట్లో చూసినా నామం మారటం లేదు కొన్ని చోట్ల ఒకటి రెండు నామాలు మారుతూ కనిపిస్తున్నాయి ఈ మహాభారత ప్రకారం ఉన్నటువంటి వసువులలో ప్రభాసుడు అనేటటువంటి వసువు భీష్ముడిగా మనకి జన్మించాడు భారతం కథ ప్రకారం వీళ్ళల్లో అసలు ఇట్లా ఎందుకు వచ్చింది అంటే ఈ అష్టవశువులందరూ కూడా తమ భార్యలతో కలిసి ఒకసారి మరి విహారానికి వెళ్ళారు అలా విహరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు పర్వతం గుహ దగ్గర వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఉంటే ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు అలా ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక గోవుని చూశారు కామధేనువు సంతానమైనటువంటి నందిని ధేనువును చూసి ఆ ధేనువు యొక్క గొప్పతనానికి చాలా ఆశ్చర్యాన్ని పొందారు ఆశ్చర్యాన్ని పొందితే ఈ అష్టవశువులలో చివరివాడైనటువంటి వాడు ఆ భార్య చెప్పింది ప్రభాసునితోటి అయ్యా ఉషీనర దేశాధిపతి అయినటువంటి కూతురు జితవతి అనే ఆవిడ నా స్నేహితురాలు ఈ దేనువుని తీసుకుని వెళ్ళి ఆమెకు కానుకగా ఇద్దాము అని చెప్పింది ఎనిమిదవ వాడు అందుకు అంగీకరించి ఆ దేనువుని పట్టుకున్నాడు తీసుకుని వెళ్ళటానికి మిగిలిన ఏడుగురు కూడా సహకరించారు సరే వశిష్ఠ మహర్షి వచ్చాడు ధేనువు కనిపించలేదు పాపం ఆ ప్రాంతం అంతా వెతికాడు ఎక్కడా కనపడలేదు సాయంకాలం అయిపోయింది అయ్యో ఈ ఏమైపోయిందో అని ఆలోచించి యోగ దృష్టితో చూశాడు వీళ్ళు తీసుకుని వెళుతున్నట్టుగా కనపడుతున్నది వెంటనే ఇందులో ప్రధానంగా పట్టుకొని వచ్చినటువంటి వాడు ప్రభాసుడు మిగిలిన వాళ్ళు సహకరించారు కనుక మీరందరూ దేవలోకాన్ని విడిచి మానవలోకంలో పుట్టండి అని శాపం ఇచ్చాడు వశిష్ఠ మహర్షి అయ్యా మేము దేవలోకాన్ని విడిచి ఉండలేము మత్స్యలోకానికి వెళ్ళలేము నీ శాపం తిప్పటానికి వీలు లేదు కనుక వెంటనే మళ్ళీ మేము దేవలోకానికి వచ్చేటట్టుగా అనుమతించమని అందరూ ప్రార్థించారు ఈ అందరిలో దోషము ఎక్కువ చేసిన వాడు ఆ ప్రభాసుడు కనుక ప్రభాసుడు మాత్రం మానవలోకంలో ఎక్కువ కాలం ఉంటాడు సంతానం ఉండదు వివాహం కూడా చేసుకోడు అని చెప్పి వీళ్ళు పుట్టగానే మళ్ళీ దేవలోకం చేరేటట్లుగా అనుగ్రహించాడు వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ ఇలా శాపగ్రస్తులై గంగాదేవిని ప్రార్థించారు అమ్మా నీవు మూడు లోకాలని పవిత్రం చేసేదానివి నీ గర్భవాసాన మేము జన్మిస్తాం మమ్మల్ని నీవు గంగానదిలో పడేసి మళ్ళీ మాకు శాప విముక్తి కల్పించమని గంగాదేవిని కోరుకోవటం జరిగింది శంతనుడికి గంగాదేవికి పరిచయం అయింది ఆ పరిచయం అయినప్పుడు ఈ గంగాదేవి కొన్ని నియమాలు పెట్టింది స్త్రీ రూపంతోనే నేను ఏ పని చేసినా అడ్డు చెప్పకూడదు అని ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి శంతనుడు ఆ నియమాలకు కట్టుబడి అంగీకరించాడు వరుస సంతానం కలిగింది ఏడుగురిని తీసుకుని వెళ్ళి గంగలో వేసింది కాకపోతే గంగలో వేసిన తర్వాత చిట్ట చివరి పిల్లవాడిని కూడా వెయ్యపోతూ ఉంటే అప్పుడు రాజుకి జ్ఞానోదయం అయింది శంతన మహారాజు గారికి అంత మాత్రమే కాదు భూమి మీద ఉండవలసిన అవసరం కూడా చివరి సంతానానికి ఉన్నందువల్ల నివారించాడు ఎప్పుడు నివారిస్తే నేను నేనెప్పుడు మాయమైపోతానన్నది గనక ఆవిడ వెళుతూ బిడ్డని తీసుకుని వెళ్ళి పెద్దవాడిని చేసి నీకు అందిస్తానన్న మాట ప్రకారంగా దేవవ్రతుడు అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి అద్భుతమైనటువంటి తెలివితేటల కలవాణిగా చేసి శంతన మహారాజు గారికి అప్పగించింది ఇలా పరశురాముణ్ణి కూడా ఓడించ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవవ్రతుడు ఘోరమైన ప్రతిజ్ఞ చేసినందువలన తండ్రి కోసంగా భీష్మము అంటే భయంకరమైనది ఆ భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసినందువల్ల భీష్ముడు అనేటటువంటి పేరును పొందాడు అయితే భీష్మాష్టమి రోజున శరీరాన్ని విడిచాడు లేదు భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం రోజు అని లోకంలో బాగా ప్రచారం వచ్చింది అలాగే భీష్మ ఏకాదశి అంటున్నారు మాఘశుద్ధ ఏకాదశిని నిజానికి మహాభారత ప్రకారం మాఘశుద్ధి ఏకాదశి రోజున భీష్ముడు శరీరాన్ని విడిచినట్టు మనకు ప్రత్యక్షంగా మహాభారతంలో సాక్ష్యాలు కనిపించటం లేదు అలాగే ఆయన శరీరము ఆ అంపశయ్య మీద పడిన రోజు కూడా తిథిని మహాభారతం పేర్కొనలేదు కాకపోతే మాఘమాసం మంచి రోజులు కనుక ఉత్తరాయణం శుక్లపక్షం నాకు ఇష్టమైనటువంటి రోజులు అని భీష్ముడు చెప్పినందువలన మరి కృష్ణ పరమాత్మ ధర్మరాజు గుర్తు చేసినందువలన ఉత్తరాయణం వచ్చిన తర్వాత శరీరాన్ని విడిచాడు భీష్ముడు నిజానికి భీష్ముని వంటి పాత్ర మహాభారతంలోనే కాదు మరెక్కడా కూడా మనకి దర్శనమివ్వదు ఆ జన్మ బ్రహ్మచారిగా కఠోరమైన ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసంగా తన సుఖాన్ని పక్కన పెట్టాడు తన పిల్లలు కాకపోయినా తన పిల్లల కంటే ఎక్కువగా పాండవులను పెంచి పెద్ద చేశాడు ఇలా తాను పెంచి పెద్ద చేసిన పిల్లలు శత్రుపక్షంలో ఉండి తన మీద బాణాలు వేస్తూ ఉంటే బాణాలని సఖించాడు ఇంత ఔదార్యం మరొక పాత్రలో ఉండదు తనకి భార్య లేదు బిడ్డలు లేరు ఉత్తరాయణం వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ భీష్ముడు శరీరాన్ని విడుస్తాడు అని తెలుసుకుని పాండవులను తీసుకుని వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మతోటి స్వామి భీష్ముల వారు చెబుతూ కృష్ణ నాకు ఆలు లేదు బిడ్డలు లేరు నీవు కనుక అనుమతిస్తే శరీరాన్ని విడిచేస్తాను అన్నాడు స్వచ్ఛంద వరణం ఎప్పుడు పోవాలి అనుకుంటే అప్పుడు పోయేటటువంటి వరం ఉన్నటువంటి వాడు భీష్ముడు తండ్రి చేత అంత గొప్ప వరాన్ని పొంది ఇంత కష్టాన్ని అనుభవిస్తూ తాను అనుకున్నటువంటి సంకల్పం నెరవేరే వరకు అంపశయ్య మీద పడుకొని ఉన్నటువంటి వాడు భీష్ముడు వాళ్ళ చిన్న కష్టం వస్తే చచ్చిపోదాం అనుకుంటున్నారు నిజానికి ఆయన చేతిలో మరణం ఉన్నా ఆయన మరణించకుండా ఉండటం దేనికోసము అంటే ధర్మాన్ని ధర్మరాజుకి బోధించటం కోసంగా నిలబడి ఉన్నాడు ఆ అంపశయ్య మీద ఉన్నప్పుడు బాణాలన్నీ గుచ్చుకుంటే అయ్యో దక్షిణాయనంలో ఈయన అంపశయ్య మీద పడ్డాడు మరణిస్తాడేమోనని దేవతలందరూ భయపడుతూ మరి పూలవానని కురిపించినప్పుడు మహాత్ముల శరీరం నేలకి వరగకూడదు కనుక అర్జునుడు బాణాలతోటి అంపశయ్యను నిర్మిస్తే ఆ బాణాల మీద పడి ఉన్నాడు రోజుల పాటు సుమారుగా యాభై రోజుల పైన బాణాల మీద ఉండి బాధపడి కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తూ కనులు మూతపడి ఉన్న తరుణంలో కృష్ణుడు వెళ్ళి భీష్ముని పాదాల దగ్గర కన్ను తెరవగానే కనపడేటట్లు నిలబడితే ఈ పాండవులందరూ ఉన్నప్పుడు నీకు ఇష్టమైనటువంటి పరమధర్మాన్ని చెప్పమంటే చిట్ట చివరికి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశం చేసి తనువు చాలించాడు భీష్మ పితామహుడు సామాన్యుల వలె కాకుండా కృష్ణ పరమాత్మనే చూస్తూ కృష్ణ పరమాత్మలో తన ఆత్మని లీనం చేశాడు భీష్ముల వారు పితామహుడు అంటే తాత కేవలం కురువంశానికే కాదు మనందరికీ కూడా అటువంటి స్థానాన్ని పొందినటువంటి వాడు కనుక అందరూ భీష్ముల వారికి కనుక తర్పణాన్ని ఇస్తే పురుషులైన వాళ్ళు భీష్మానుగ్రహం కలుగుతుంది అయితే ఈ తర్పణం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే తల్లిదండ్రులకు ఇచ్చేటప్పుడు జంధ్యాన్ని కుడిభుజం మీద వేసుకుని జంధ్యం వేసుకున్న వాళ్ళు ఇవ్వాలి భీష్ముల వారికి ఇచ్చేటప్పుడు బొట్నవేలుకి చుట్టుకుని ఇవ్వాలి అని శాస్త్రం చెప్పింది ఎడం భుజం మీదనే దంధ్యాన్ని ఉంచుకుని ఈ తర్పణ విధి వలన ఆయన సంతోషిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా తన బిడ్డల వంటి వాళ్ళే అని ఆయన ఆనందపడితే ఎవరు తర్పణం ఇస్తే వాళ్ళని తనయులుగా భావించి వీళ్ళ సంసారాలు చక్కగా ఉంటాయి అని ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు కనుక మరి అష్టమి రోజున ప్రాణత్యాగం చేశారు తర్వాత ఏకాదశిని భీష్మ ఏకాదశిగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు అని పెద్దలు పరంపరగా చెబుతున్నటువంటి విషయం మనకి ప్రత్యేకంగా ఆంధ్ర మహాభారతంలో మాత్రం భీష్ముల వారు ఏకాదశి రోజున పరమపదించినట్లుగా మనకి కనిపించటం లేదు కాకపోతే మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి అందులో శుక్లపక్షంలో వచ్చేది చాలా మంచిది కనుక ఆ రోజున ఏకాదశి స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఫలితం వస్తుంది మనం ఫలితం రావటానికి ఒక హేతువుని పెద్దలు కల్పన చేసి భీష్ముల వారు చెప్పినటువంటిది కనుక భీష్మ నిర్యాణం వెంటనే వచ్చినటువంటి ఏకాదశిని విష్ణు సహస్రనామ ఏకాదశిగా ప్రకటించి ఆ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి అని చెప్పారు అంతా చేసుకోలేని వాళ్ళం శ్రీరామ రామ రామైతే చదువుకునైనా అటు భీష్ముల వారి అనుగ్రహాన్ని ఇటు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని మనం పొందటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కాబట్టి భీష్మ ఏకాదశి రోజున మనమందరం భీష్ముల వారిని తలుచుకుని ఆయన ఉపదేశించినటువంటి సహస్రనామాన్ని గుర్తు చేసుకోవటం మనకి మన ద్వారా సమాజానికి ఎంతో శ్రేయస్సుని కలిగిస్తుంది